అదే ఖజానా గది ఆ కాలం నాటి తాళం మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఈ గత్తె రోటం మళ్ళీ ఇవ్వాలి ఈ నగలన్నీ మీ వంశ పారంపర్యంగా వస్తున్నాయి. ఏమి వజ్రాలు, ఏమి వైఢూర్యాలు, ఏమి మాణిక్యాలు! ఎస్ ఎస్ ఆల్ హియర్. ఇలా ఏమి వజ్రాలు, ఏమి ఇందులో ఉన్న నగలన్నీ బేబీ వివాహ సందర్భంలో స్త్రీధనంగా ఇవ్వడానికి మీ తల్లిగారు కేటాయించారు. అబ్బాబా, ఏమి అపార్ట్మెంట్లు! ఇది మీ తండ్రి గారు నిల్వ చేసిన బంగారం. అబ్బా అబ్బా, ఇప్పుడు దీని ధర 10 రెట్లు పెరిగింది. ఇది నిల్వ ఉన్న క్యాష్. ఇక నుంచి మొత్తం ఛార్జీ అంతా మీది. ఇంకొక 10 నిమిషాల్లో దుర్ముహూర్తం వస్తుంది. ఆ లోగా అబ్బాయి కా పెట్టి. అలాగే బాబు, ఇందులో మీ తండ్రి గారి వీరునామా ఉంది. ఇది చదువుకొని వారి మనసుకు నచ్చినట్టు, ప్రజలు మెచ్చేటట్టుగా ప్రవర్తించి కలకాలం కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తీసుకోవాలి. అయ్యయ్యో, శుభం అంటూ ఏమిటమ్మా ఇది? శుభకార్యం శుభ సమయంలోనే జరగాలి. ఇప్పుడు వాడి గ్రహస్థితి బాగాలేదు. అవునాయనా, వాడి జాతకంలో శని నడుస్తోంది. ఆ శని ప్రభావం మీ కుమారుని అన్ని విధాలా పీడిస్తుంది. ఒక్క వారంలో శని వెళ్ళిపోతాడు. దయచేసి అంతవరకు అది అప్పగించండి. ఆహా ఆహా, చూసారా, తల్లి మనసు అంటే అలా ఉండాలి. అమ్మా కామాక్షమ్మ గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. దివాన్ గారు, లోపల పెట్టేసేయండి. అలాగే ఓ దండం కూడా పెట్టేసేయండి. ఆ శని గార్డు ఉన్నాడే, వాడు మహడేం తెలుస్తూ. చాలా సంతోషం అండి. ఉందా నీకు? శని ప్రవేశించారు. శని అవునులే, ఏదో వరగ పెడతావని నమ్ముకుంటే నువ్వు చేసే నిర్వాహం ఇదేనా? నువ్వేం తల్లివమ్మా? నీ మంచి కోరే తల్లిని కాబట్టి అలా చేశాను. నువ్వు చెప్పినంత మాత్రాన నీతో కలిసి అబద్ధాలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించడానికి నేనెన్నటికీ ఒప్పుకోను. పైగా ఎవరి సొమ్మురా? నీ తమ్ముడి సొమ్ము. నీ ఇచ్చుట ఇంత స్వార్థానికి దిగజారిపోతావని ఎన్నడూ అనుకోలేదు. ఉండు, ఈ నిజాన్ని ఇప్పుడే అందరితో చెప్పేస్తాను. అమ్మా, ఆఖరికి కన్న కొడుకును కూడా అనుమానించే స్థితికి వచ్చావన్నమాట. నేనిదంతా చేస్తున్నది నా కోసం కాదమ్మా. చాలి, నీకోసం కాకపోతే ఆస్తంతా ఇప్పుడే అందుకోవాలని ఎందుకురా ఈ తొందర? అసలు ఖజానా గదిలో అడుగు పెట్టడానికి నీకేం హక్కుంది? నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావమ్మా. నేనెంత త్యాగం చేస్తున్నానో నీకు తెలియదు. త్వరలో నేను నా తమ్ముడిని తీసుకొచ్చి అతనే నిజమైన వారసుడుగా ప్రకటించాలనే నా తాపత్రయం. ఈలోగా ఈ ధనాన్ని అపహరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆటలు కట్టిపెట్టడానికి నా ప్రాణాలు కూడా తెగించి ఈ సాహసానికి పూనుకున్నాను. నా ప్రయత్నం అంతా సర్వనాశనం చేశావమ్మా. ఆస్తి అపహరించడానికి ఇంకా ఎవరున్నారా? నువ్వెంత అమాయకాలు అమ్మా. వెళ్ళిపోయిన వాళ్ళు గోళ్లు గెలుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావా? వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారమ్మా. ఆనంద్, ఏమిట్రా ఇదంతా? ఎవరిని నమ్మాలో ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. నీ కన్న కొడుకునమ్మా, నన్ను నమ్ము. నేనెవరిని నమ్ము? నీ తమ్ముడిని సురక్షితంగా తీసుకొచ్చినాడే నిన్ను నమ్ముతాను. అంతవరకు నీ మొహం కూడా నాకు చూపించు. వెళ్ళు. అన్నీ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. చెప్పునా? నాకేం చెప్పక్కర్లేదు. నన్ను అసలు వదిలేను. పిలవకు. ఏ, నేను అలానే పిలుస్తాను మా అన్నయ్య. బేబీ చూడమ్మా, అతను నీ అన్నయ్య కాదు. నిన్ను ఇంత మోసం చేసిన వాడిని ఇంకా అన్నయ్య అని పిలుస్తున్నావా? నన్నేం మోసం చేయలేదులే. పెద్ద రాజకుమార్ అయినా కాకపోయినా నాకు నచ్చిన అన్నయ్య అతనే. అయితే ఇంకే అతన్నే అన్నయ్య అంటూ పిలుచుకో, నన్ను మాత్రం వదిన అంటూ కలపకు. అలాగేలే, ఈ బిడ్డ అన్నాళ్ళు నేను చూస్తావా వదినా? టాటా. అన్నయ్య ఉన్నాడా? ఇంకా బేబీ రామ్మ కూర్చో. ఏ, నా మీద కోపం? కోపం నువ్వైతే అన్నయ్యకి సొంత చెల్లివి, నేనేమో దొరికిన చెల్లిని. కబుర్లు చాలా నేర్చావే.
తెలియదు బేబీ, అన్నయ్యకి నువ్వంటే నేను ఎంతో ఇష్టం, అత్తమానం మీ మాటే అంటుంటాడు. నేనే అనవసరం వచ్చి మీ ఇద్దరిని దూరం చేశాను. పర్వాలేదు, ముందు మా అన్నయ్య అక్కడ నాకు చెప్పు. బేబీ, నువ్వు అన్నదంతా విన్నానులే, నిన్ను మర్చిపోయానని అనుకుంటున్నావు కదా? మరి మరి కనిపించవు బాగున్నాలే. చూడమ్మా, నేను అక్కడికి రావటానికి వీల్లేదు కనుకనే నీకు కనిపించలేదు. ఇష్టం లేదు కాదమ్మా, ఇంత మంచి చెల్లెల్ని మర్చిపోయే అన్నయ్య ఉంటాడా ప్రపంచంలో? అయితే నేను ఒక మాట అడగనా? నువ్వు అడిగేదేమిటో నాకు తెలుసమ్మ. ఇంతకాలం రాజకుమారుని అబద్ధం చెప్పి ఎందుకు నాటకం ఆడావు అనేదేగా నీ ప్రశ్న. నా చెల్లెలు సరళ కోసం ఆడావు. మా నాన్నగారు సరళ వివాహం నిశ్చయించారు. సరళ మాత్రం తను ప్రేమించిన అతన్నే పెళ్లాడతానని పట్టుబట్టు కూర్చుంది. త్వరలోనే తిరిగి వస్తానని వెళ్ళిపోయిన అతను ఎన్నాళ్ళకే తిరిగి రాలేదు. సరళ ఎంతగానో భయపడింది. అతన్ని ఎలాగైనా సరే తిరిగి తీసుకొస్తానని ధైర్యం చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. అతను ఎవరో తెలుసా? మీ సొంత అన్నయ్య రాజకుమార్. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే రాజకుమార్ ఉండవలసిన స్థానంలో ఆనంద్ కనిపించాడు. ఏదో గూటుపుటానే జరుగుతోందని అనుమానం వచ్చింది. ఈ సంపద కోసం రాజకుమార్ని వాడే మాయం చేశారు. నా చెల్లెలికి ఇచ్చిన మాట కోసం రాజకుమార్ని రక్షించటం నా ధర్మం అనుకున్నాను. అందుకే ఈ నాటకం ఆడాను. బేబీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ వాళ్ళు నీకోసం వెతుకుతుంటారు. పోదాం పద. నేను ఇక్కడ ఉంటాను అన్నయ్య. నువ్వు ఇక్కడ ఉండటం నాకు సంతోషమేనమ్మా. కానీ మీ అన్నయ్య కనిపించే వరకు మనం దూరంగానే ఉండాలి. ఆ తర్వాత అందరం కలిసే ఉందాం. ఏ సరేనా? బేబీ, నువ్వు ఇక్కడే ఉండమ్మా.